हाई व्यूवर्स वेलकम टू अवर चैनल मन चैनल चूपे रेसीपी एंटे एग् बिर्यानी दीन एला ईजी चूपा एपड़ना रईस ते बोर कटेसा चिकेन बिर्यानीला अंत टाइम मनमेव स्पेकजी एलावाली मल्ल सपरेट कर्री रईस इलाक एला ती को मंद चिकेन तीन वाले वाली दम बिर्यानी लाट तू उ अलांट अला वो डिफरेंट ईटम ट्रई से चूँ फ्रेंड्स इप्ड नैनला तैयार चेलो चूपा एग् बिर्यानी चुस्क मन कावास पदार्थ मुझे मन एग्स इला उड़को पैन अभी पच्चीस इला उवाली निक्स एग्सकना मन बिर्यानी चेयरानिकि एवैते दिनुसुलु वाडतामो अवन्नी तीसुकोवाली तर्वात इदी जीरा पौडर नेनु कोंचेम रोस्ट चेसी पौडर चेसुकुन्नानु तर्वात इदी पसुपु कोंचेम गरम मसाला पौडर धनियाल पोडी कोंचेम अल्लम वेल्लुल्ली पेस्ट साल्ट कारं अलागे रेंडु टमाटा मीडियम सैज टमाटालनु इला सन्नगा मुक्कलु चेसि पेट्टुकुन्नानु ఒక ఐదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నానండి తీసుకొని వాటిని కడిగేసి మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటున్నామో అది ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి అలా నేను ఆల్్రెడీ బిర్యానీ రైస్ కడిగి పెట్టేసి ఇట్లా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఈ కడిగి పెట్టుకున్నాం కదాండి రైస్ వీటిలో రెండు యాలకులు నాలుగు యాలకులు మూడు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు యాలకులు వాటిని వేసి ఒకసారి గరిటతో తిప్పుకొని దీని మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ వాటర్ మొత్తం మిగిలిపోయేంత వరకు మనం ఈ రైస్ ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎగ్స్ ని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి దీని మనం చాక్తో ఇట్లా 2-3 టైమ్స్ ఇలా లైట్ గా పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ గాని నెయ్యి గాని వేసి వీటిని ఫ్రై చేస్తాము చేసినప్పుడు అది లోపలకంతా పట్టేసి తర్వాత బిర్యానీలో మనం ఎగ్ తినేటప్పుడు నోటికి మంచి టేస్ట్ లా తగులుతూ ఉంటుంది అందుకోసం మనం ఇలా లైట్ గా గాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి గాని ఆయిల్ గాని 2 స్పూన్స్ వేసుకోండి నెయ్యి అనేది ఆప్షనల్ నెయ్యి వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేయవచ్చు ఈ టూలో ఏదైనా పర్లేదు ఆయిల్ ఇలా కొంచెం హీట్ ఎక్కాలి హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి వాటిని బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని మధ్య మధ్యలో ఇలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మనకి ఇంకొంచెం కలర్ రావడానికి దగ్గరలో ఉన్నాయండి వచ్చేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి రైస్ ని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మనకి వాటర్ అంతా ఇగిరిపోయి ఇది మధ్యలోకి ఇలా అంటే కట్ అయిపోయేలా ఉండాలి మెత్తగా ఉండకూడదు మీడియం లో ఉండేలాగా అలా రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ని మనం ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మా ఉల్లిపాయలు తీసేసిన పాన్ లోనే ఎగ్స్ వేసుకోవాలి వీటిని కొంచెం లైట్ గా కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో మనం లైట్ గా కొంచెం సాల్ట్ కొంచెం లైట్ గా పసుపు యాడ్ చేసుకొని తిప్పుకోవాలి ఇలా ప్లేట్ లోకి తీసి మనం ఆరబెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా రోస్ట్ చేసుకొని తర్వాత మనం తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి
ఎగ్స్ తీసేసిన తర్వాత ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు మొత్తం ఫ్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నేను ఇందాకడు మీకు ఇప్పుడు వీడియోలో చెప్పడం మిస్ చేశాను ఫ్రెండ్స్, మనం బిర్యానీ రైస్ ఎప్పుడైతే ఉడికించుకుంటామో అప్పుడు దాంట్లో కూడా కొంచెం లైట్గా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, నేను హాఫే వేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులన్నీ కూడా వీటిలో వేసేసుకోవాలి. వేసి మొత్తం కలిపేలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన బిర్యానీ దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది అంతా మొత్తం దాంట్లో డ్రై అయిపోయి పచ్చివాసన పోవాలి. మిగిలిన మసాలా మొత్తం ఇంతకుముందు మనం ఫ్రై చేసిన టమోటా ముక్కలు పచ్చిమిర్చికి మొత్తం పట్టుకునేంత వరకు మనం కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం మొత్తం కలిసిపోయేంత వరకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం మనం ఇలా కలిపి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది తయారైపోయింది. ఇంతవరకు మనం కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఎగ్తో కలిపి ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రైస్ మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రైస్ని తీసుకొని కొంచెం అడుగున పాత్రలో వేసుకోవాలి. రైస్ని మనం అడుగున వేసుకోవాలి కొంచెం బేస్ వరకు. తర్వాత 3 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం గ్రేవీని కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా లేయర్స్లా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ మిగిలిన 3 ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి.
ఇలా మనం పైన మూత పెట్టేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 40 నిమిషాలు ఉంచుకోవాలి. మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని దీన్ని అక్కడక్కడ స్ప్రింకిల్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా స్ప్రింకిల్ చేశాం కదా, సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా 40 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 40 నిమిషాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి చూడండి కుక్ అయిపోయి ఉంటుంది మనకి రైస్. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో ఒకసారి చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం సపరేట్గా రైస్లోకి కర్రీ లాంటిది ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇలా గ్రేవీ కలిసిపోయింది అక్కడక్కడ మనం పైన మిక్స్ చేసాం కదా. మనం రైస్ తినేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలా కనుక కలిపేసుకున్నట్టయితే మనకి తినడానికి అదే సరిపోతుంది, ఇంకా వేరేగా ఏం అవసరం లేదు.